నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ పర్యటన, పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ వైప్. కేబుల్ వ్యాపారాన్ని జియో సంస్థ అక్రమ పద్ధతిలో ఆక్రమించుకునే ప్రయత్నం. నిరసనగా వికారాబాద్ లో కేబుల్ ఆపరేటర్ల నిరసన కార్యక్రమం. జియో సంస్థ కేబుల్ వ్యాపారాన్ని విరమించుకోకుంటే రిలయన్స్ వ్యాపారాన్ని బహిష్కరిస్తామని. నస్పూర్ హాజీపూర్ మండలాల్లో రైతు వేదికల ప్రారంభం. రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న ఎమ్మెల్యే దివాకర్ రావు. రామకృష్ణపూర్లో పట్ట పగలే భారీ చోరీ. బీరో పగలగొట్టి 7 లక్షల నగదు, 2.5 లక్షల విలువగల బంగారాన్ని ఎత్తికెళ్లిన దుండగులు. కేశలపూర్ జాతర సందర్భంగా గంగాజలం సేకరణకు వెళ్లి జైనర్కు తిరిగి వచ్చిన మేశ్రం వంశీయులు. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. గ్రామంలో ప్రత్యేక పూజలు చేసిన మేశ్రం వంశీయులు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ బాలక సుమన్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు మండలాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. మందమరి మండలంలో పర్యటించి ఆయా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండలంలోని శంకరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించి స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారుల ఉత్సాహాన్ని కలిగించారు. పోటీలలో గెలుపొందిన జట్లకు 50,000 రూపాయల నగదును బహుకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. మామిడిగట్టు గ్రామ పంచాయతీ పరిధిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలో సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. అదేవిధంగా వివిధ గ్రామ పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమ సందర్భంలో కొందరు సంతానంగా ఆలోచన మనందరూ కూడా తెలుసు. రైతులకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మేలు చేయాలనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ రైతుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అందుకనే మీరు గమనించినట్టయితే తెలంగాణ ఉద్యమాన్ని వారు ప్రారంభించడానికి ప్రాతిపాదిక ఆనాడు విద్యుత్ ఛార్జీలు పెంచి రైతులను అడ్డగించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తే దానికి నిరసనగా ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడుకి బహిరంగంగా లేఖ రాసి మీరు పెంచే కరెంటు ఛార్జీల వల్ల మా తెలంగాణ రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలి, విరమించుకోవాలని చెప్పి ఆనాడు ఆయన లేఖ రాసి ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకోకపోతే 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది. సో ఉద్యమ ప్రస్థానంతో 14 సంవత్సరాల పాటు తెలంగాణ రైతు నీళ్లు రాక, కరెంటు లేక, సకాలంలో ఎరువులు విత్తనాలని చెందక పండించినటువంటి పంట నిల్వ చేసుకోవడానికి గోదాము. కేబుల్ వ్యాపారాన్ని జియో సంస్థ అక్రమ పద్ధతిలో ఆక్రమించుకునే ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ వికారాబాద్ లో కేబుల్ ఆపరేటర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జియో సంస్థ ప్రయత్నాలను విరమించుకోకుంటే రిలయన్స్ వ్యాపారాలను బహిష్కరిస్తామని ఆపరేటర్లు హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఎంఎస్ఓలుగా చెప్పుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు ఎంతో కాలంగా కేబుల్ ఆపరేటర్లు ఉన్న ప్రాంతాలలో ఉచితంగా జియో సెటప్ బాక్సులు ఇస్తామని ప్రచారం చేసుకుంటూ కొంతమంది అసాంఘిక శక్తులను డిస్ట్రిబ్యూటర్లుగా నియమించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. 1990 నుంచి సేవలు అందిస్తున్న స్థానిక కేబుల్ ఆపరేటర్ల నుంచి వాళ్ళ కస్టమర్లను తీసుకుంటామని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి డమ్మీ ఆపరేటర్ల లాంటి సమస్యల కారణంగా కేబుల్ ఆపరేటర్లు నెలవారీ చందాలను పెంచుకోలేకపోతున్నారు. నెలవారీ చందా పెంచాలంటే డిటిహెచ్కి మారటమో, డిస్కనెక్ట్ చేస్తామనో కస్టమర్లు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేటర్ల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఒక్కో ఆపరేటర్ సగటున 6 నుంచి 10 మందికి ఉపాధి కల్పిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణలో దాదాపు 8,000 మంది లోకల్ కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. తమ ఈ వ్యాపారంలోకి వచ్చినప్పుడు కేబుల్ ఆపరేటర్లు కూడా కేబుల్ వ్యాపారంలో భాగస్వాములను చేసుకుంటామని వాగ్దానం చేశారు. కానీ అందుకు భిన్నంగా ఫైబర్ నెట్వర్క్ ద్వారా, హార్డ్వేర్ ద్వారా వ్యాపారం చేయటం వలన తమ ఆపరేటర్లు దెబ్బతింటున్నారు. అందువలన తమ కేబుల్ ఆపరేటర్ల వ్యాపార పరిధిలోకి తమ అక్రమ చొరబాటు మీద వెంటనే తమ వైఖరి స్పష్టం చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇది ఇద్దరికీ శ్రేయస్కరము. అలా జరగని పక్షంలో తమ 5 లక్షల కేబుల్ ఆపరేటర్ల కుటుంబాలన్నీ రిలయన్స్ ఉత్పత్తులను బహిష్కరిస్తామని రాష్ట్ర ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి హెచ్చరించారు.
రేటు తక్కువ అన్నారు. మనము గత 30 సంవత్సరాలు ఏ రోజు 100 నుంచి 150 రూపాయలు పెట్టి తీసుకోలేదు నాకు తెలిసి. అయినా దాన్ని ఏదో రకంగా లాక్కోవాలని కొత్త డిజిటలైజ్ చేస్తున్నారు. సెట్టాప్ బాక్స్ పెట్టుకోవాలన్నారు. సెట్టాప్ బాక్స్ పెట్టుకున్నప్పుడు ఏమైనా చెప్పారా ఇది ఎందుకు పెట్టాలా ఎంతకు పెట్టాలా లేకపోతే కస్టమర్ ఏమి ఇవ్వాలా లేకపోతే ఎన్సిఓ ఏం చేయాలా లేకపోతే ఎంఎస్ఓ ఏం చేయాలా అనేది ఎక్కడా మనకు చెప్పలేదు. అయినా బాక్స్ పెట్టాము. బాక్స్ పెట్టినాక మళ్ళీ ఏమన్నారు ఎంఆర్పి రేట్ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నారు. అందులో భారతదేశంలో మరీ ఎక్కువ రెవెన్యూ పొందుతున్నాయి పే చాలా నుంచి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ నుంచి మొత్తం భారతదేశం మీదుగా రీజనల్ లెవెల్ వస్తే ఉమ్మడి రాష్ట్రాలలో పొందినటువంటి రెవెన్యూ మేము ఎక్కువ కూర్చొని దగ్గర వస్తే ఇక్కడ కూర్చున్న అడ్డంగా ఎంఎస్ఓ మీరు కట్టిన పేమెంట్ని మేము బ్రాడ్కాస్టర్లకు 1 నెల పేమెంట్ చేస్తున్నాము. 20 కోట్ల రూపాయల పేమెంట్ ఇస్తున్నాం 1 నెల ఓన్లీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ ఈ షేడి మీద కూర్చున్న దగ్గర నుంచి సుమారుగా లెక్క పెట్టారు. అది కూడా పేచారా వారి ముఖ్యంగా మనం ఇక్కడ హాజరుపడడానికి కారణం ఏంటంటే ఇవాళ మన తోటి ఆపరేటర్కి వికారాబాద్లో సమస్య వచ్చింది. ఏం సమస్య అబ్బాయంటే కార్పొరేట్ అతని మీద యుద్ధం చేస్తూ ఉంది. అతనిలో కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాల ప్రకారం లైసెన్స్ తీసుకొని ఏదో లైసెన్స్ ఇచ్చారు కదా అని తోటి కేబుల్ ఆపరేటర్ని ఇండిపెండెంట్ వ్యవస్థలో ఎవరితో సంబంధం లేకుండా మన వికారాబాద్లోనే కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ ప్రోగ్రామ్స్ లోకల్గా నేను లోకల్ అనే పదంతో లోకల్ కంట్రోల్ పెట్టుకొని ఆపరేటర్లను కాపాడదామనే ఉద్దేశంతో అతను ఏదో చేసుకుంటా ఉంటే గత 4-5 సంవత్సరాల నుంచి బాక్సులకు పెట్టుబడి పెట్టి అనేక 1 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆపరేటర్లు కాపాడుకుందామనే ఒక ఆలోచనతో మినిమం లాభాలతో ప్రారంభించిన అతని వ్యాపారానికి ఇవాటికి ఇవాళ కార్పొరేట్ యుద్ధం స్టార్ట్ చేశామను ఏమని మేము బాక్స్ ఇస్తాం అని చెప్పి ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు ఇంటికి వ్యవస్థ తయారైంది కాబట్టి ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ రైతులను సంఘటితం చేయడానికి రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వేదికలు ప్రధాన భూమిక పోషిస్తాయని అన్నారు. అన్నదాత కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతు వేదికలు నిర్మించడం చారిత్రాత్మకమని అన్నారు. రైతును రాజుగా మార్చడానికి సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. రైతు వేదికను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ గురువయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వంగ తిరుపతి, మాజీ సర్పంచ్ రాచకొండ గోపాలరావు, కౌన్సిలర్లు సిర్ములవెన్ను, బండి పద్మ, బోయ మల్లయ్య, కుర్బిల అన్నపూర్ణ, పంబాల గంగేరయ్య, జబిన్ హైమద్, పూదారి కుమార్, కోఆప్షన్ సభ్యులు ముత్తే రాజేశం, నాసర్ నాయకులు, దెబ్బటి రామన్న, ఘర్ష భీమయ్య, జాడి భానుచందర్, జాబ్రి గౌస్, దగ్గుల మధు, కాటంరాజు, కొయ్యల కొమరయ్య, పెరుమల జనార్దన్, జక్కుల రాజేశం తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఎక్సైజ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కూడా రూమ్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ రెగ్యులర్ అయితే ఉండి ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎండైతే ఇప్పుడు చిన్నప్పుడు అయితే దాపు భూమంతా భూమంతమైంది. చాలపల్లి అయితే ఒక 70-80% లేదు 20% ఉంది. నస్పూర్ సీతారాంపల్లి ఇక్కడైతే మంచిగా సంబంధించి అక్కడ భూములు అధికారులు ముఖ్యమంత్రి ఉద్దేశం వల్ల భూసారం ఎలాంటిది, ఆ భూసారం ఎలాంటి పంట వేయాలి, పంటకి ఏదన్నా పురుగు మరొకటి సంభవిస్తే దానికి ఎలాంటి మందులు వేయాలి అనేది ఏదో అధికారులు ఒక మంచాలకు ఉంటే ఆ మంచాల కంటే తెలుసుకునే బదులు అన్నీ దాదాపు మన జిల్లాలో 52 రైతు సమన్వయ కమిటీ ఆఫీసు బిల్డింగ్ పెట్టుకున్నాయి. దాదాపు 3-4 గ్రామాలు కూడా పెట్టుకున్నా
మన కాన్సెస్ లే కాదు 15 దాకా రైతు సమన్వయ కమిటీ ఈ రోజు బిల్డింగ్ అక్కడ గ్రామ గ్రామానికి ఒక రైతు కమిటీ మండలానికి ఒక టెండర్ ఈ విధంగా మరి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ లో పట్టపగలే భారీ చోరీ జరిగింది దుండగులు బీరువాను పగలగొట్టి 7 లక్షల నగదు 2.5 లక్షల విలువగల బంగారాన్ని ఎత్తుకెళ్లారు బాధితులు ఎస్ఐ రవిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం విద్యానగర్ లో సింగరేణి క్వార్టర్స్ ఎస్టీ 97 లో నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు మూత రాజలింగు మంగళవారం ఉదయం ఇంటి అవసర నిమిత్తం తాళం వేసి మంచిర్యాలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి వెనకల తలుపులు పగలగొట్టి బెడ్రూమ్ లోని బీరువాలో ఉన్న 7 లక్షల రూపాయలు 2.5 లక్షల రూపాయల విలువగల బంగారం అపహరణ చేసినట్లు పేర్కొన్నారు ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని డాగ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిప్రసాద్ తెలిపారు బెల్లంబెల్లి మండలంలోని ఆకినేపల్లి శివారులో ఆక్రమించుకున్న తన భూమిని ఇప్పించాలని కోరుతూ బాధితులు అధికారులను కోరారు బెల్లంపల్లి మండలంలోని ఆకినేపల్లి శివారులో 2.45 ఎకరాల్లో ఉన్న భూమిని గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని బాధితురాలు దుర్గం లక్ష్మి పేర్కొన్నారు ఈ భూమి తన భర్త దుర్గం పోషం గురగా విరాసత్ కొరకు దరఖాస్తు చేసుకోగా ఇటీవల కాసిపేట మాజీ సర్పంచ్ బుక్కియా రామచందర్ అతని అనుచరులు వచ్చి మా భూమి మాది అంటూ తమను కొట్టి చంపుతామని బెదిరిస్తున్నారని దీనిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని తెలిపారు తహసీల్దార్ తమకు ప్రొటెక్షన్ ఇచ్చారని అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో భత్తుల మధు దుర్గం మహేష్ జ్యోతి తిరుపతి వైడి సత్యనారాయణ పాల్గొన్నారు 60 సంవత్సరం నుంచి 1954 నుంచి కూడా ఇప్పటి వరకు మరి కబ్జాలో కాసులో ఉండి ఆకినేపల్లి శివారులోటువంటి 3 పైగా అన్నటువంటి 3 ఎకరాల పాదక 3 ఎకరాల భూమిలో మా వాళ్ళు మరి కాసులో కబ్జాలు ఉండి భూమి చేసుకున్నటువంటి క్రమంలో మరి ఎప్పుడైతే ఈ 5, 6, 3 లాగానే వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్లు పట్టాలు చేయక ఇబ్బందులు పడ్డరు మరి ఈరోజు దయచేసి హెయిట్ పంప్ జనరేట్ చేసారు దుర్గం లక్ష్మి పేరు మీద అదేవిధంగా కంటిన్యూషన్ చేసి ధరణి వెబ్సైట్లో పట్ట పాస్బుక్ ఇవ్వగలరని నేను కోరుతున్నా మరి ఎవరైతే కబ్జాదారులు అయితే ఉన్నారో వారి నుంచి రక్షణ కల్పించి సెక్యూరిటీ ఇచ్చి ఆ భూమిని మా వాళ్ళకి అప్పగించాలని చెప్పి దయమైనటువంటి మిమ్మల్ని మరి మీ పత్రిక ద్వారా రెవెన్యూ ఆఫీసర్స్ను పోలీసులను కూడా సెక్యూరిటీ కల్పించాలని చెప్పి కాశీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భూ తగాదాల విషయంలో న్యాయపరంగా సమస్యలను పరిష్కరించుకోవాలని బల ప్రయోగాలు దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని మందమరి సీఐ ఎడ్ల మహేష్ హెచ్చరించారు కాశీపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మండలంలో జరిగే భూ తగాదాల విషయంలో దాడులకు పాల్పడిన ఇరు వర్గాలను పిలిపించి భూముల విషయంలో అన్యాయం జరిగిందని తెలిస్తే కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు భూ తగాదాలలో రౌడీ షీటర్లు సంఘ విద్రోహ శక్తులు ఇతర ప్రాంతాల వారిని మద్దతుగా తీసుకువచ్చి దాడులు చేయడం సరికాదన్నారు ఇలాంటి 1-2 సంఘటనలు జరిగితే రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో కాశీపేట ఎస్ఐ బేతి రాములు పాల్గొన్నారు కాశీపేట మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఒక భూ తగాదం జరిగి కొంత పుత్తాటం జరిగింది దీని మీద నేను ఇరు పక్షాలను పిలిచి ఇక్కడ వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది పరిశీలించి వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చడం ఏంటంటే ఏదైతే వాళ్ళకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు భావిస్తే ఒక ఫిజికల్గా బలప్రయోగంతో దాన్ని కబ్జా చేయాలని కానీ లేకపోతే దాన్ని పొందాలనే ఆలోచన కరెక్ట్ కాదు కోర్టు ద్వారా సరి అయినటువంటి ఆర్డర్స్ కనుక తీసుకునేది ఉంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ వారికి ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే ఇలాంటి గొడవలలో 1-2 సార్లు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడమే కాకుండా ఒక షీట్స్ రౌడీ షీట్స్ అనేటివి కూడా మన దగ్గర ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో ఎవరు కూడా సహకరించొద్దు చట్టపరమైనటువంటి అంశాన్ని చట్టం ద్వారానే తెలుసుకోవాలి లీగల్గా న్యాయ సహాయం పొందాలి న్యాయ సహాయం పొందుట్లో కొంత జాప్యమైనప్పటికీ కూడా సరైనటువంటి పద్ధతి ద్వారానే ఈ ఆస్తిని తీసుకోవడం కానీ ఆస్తిని రాబట్టుకోవడం కానీ చేయాలి తప్ప ఈ బలప్రయోగం ద్వారా ఇతరులకు మేము ఇబ్బంది కలగజేస్తాము భూ కబ్జా చేస్తాము అన్యాయం చేస్తామంటే సహించేది లేదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కేశలాపూర్ జాతర సందర్భంగా గంగాజలం సేకరణకు వెళ్లిన మోస్రం వంశీలు బుధవారం జైనూర్ గ్రామానికి చేరుకున్నారు ప్రతి సంవత్సరం కేశలాపూర్ నాగోబ జాతర కన్నా ముందు మెస్రం వంశీయులు నాగోబకు ప్రత్యేక పూజ కొరకు గంగాజలం సమర్పణ చేశారు ఇందులో భాగంగా గంగాజలం కోసం పాదయాత్ర గంగకు బయలుదేరుతారు గంగాజల సేకరణ ఈ నెల 21న కేశలాపూర్ నుంచి బయలుదేరిన మెస్రం వంశీయులు బుధవారం చేరుకున్నారు
అక్కడ గ్రామ పెద్దలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. జైనూర్ నుంచి కోయనూర్ అలీగూడ గ్రామానికి బస చేస్తామని తెలిపారు. మిశ్రమ వంశస్థులు జైనూర్కు అతిథులుగా విచ్చేసిన మిశ్రమ వంశ పెద్దలకు సహకార సంఘం కమిటీ చైర్మన్ కొడప హన్ను పటేల్, సర్పంచ్ పార్వతి లక్ష్మణ్ సంప్రదాయ పద్ధతిలో వారికి సన్మానించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమ ఘట్టాన్ని ఇటీవలే చూసాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలకమైన ఉద్యమానికి నేతృత్వం వహించడంతో మలిదశ ఉద్యమం ఎలా జరిగింది, ప్రత్యేక తెలంగాణ ఎలా సాధించగలిగామో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమం భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరు చేస్తూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమం. ఇది దాదాపు 60 సంవత్సరాలు కొనసాగింది. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్రత బలమైన కోరికకు బీజం వేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ గత 50 సంవత్సరాల నుండి పలు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత ఇవి తీవ్ర రూపం దాల్చాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న దీక్షా దివాస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహార దీక్ష కీలక ఘట్టమైతే, స్వరాష్ట్రం కోసం 2009 డిసెంబర్ 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలను రూపొందించారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి వీటిలో చెప్పుకోదగినవి. ఈ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతాలలో నిరసనలు మిన్నంటి సమైకాంధ్ర ఉద్యమం ఏర్పాటుకు పరిస్థితులు దారితీశాయి. సమ్మెకు ఒకరోజు ముందు 2011 సెప్టెంబర్ 12న టీఆర్ఎస్ ప్రజా సదస్సు కరీంనగర్లో నిర్వహించింది. దీనిలో టీజేఎస్ నాయకులు, బీజేపీ, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమై 42 రోజుల పాటు జరిగిన సమ్మెలో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. దీని ప్రభావం వలన తెలంగాణ ప్రాంతంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. దీనిలో భాగంగా రైళ్ల నిలిపివేత చేపట్టబడింది. విద్యుత్ ఉత్పాదన తగ్గింది. ఢిల్లీలో ప్రధానమంత్రితో సంప్రదింపులు జరిగినవి. అక్టోబర్ 16న రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె నుండి వైదొలగగా తదుపరి ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి. ప్రొఫెసర్ కోదండరామ్, ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందని, ఉద్యమం వేరే విధంగా కొనసాగుతోందని ప్రకటించారు. దీంతో కేంద్రం 2013 జూలై 31న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో సమైకాంధ్ర ఉద్యమం మరలా రగిలింది. చాలా కాలం ఉద్యమం జరిగినా కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందుకెళ్లడంతో 6 దశాబ్దాల తెలంగాణ ఏర్పాటు కల నెరవేరినట్టయింది. కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని,
సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ వేజ్బోర్డ్ గౌరవ అధ్యక్షుడు రాజారావు డిమాండ్ చేశారు. కార్మిక కర్షక పోరు జాత ఆధ్వర్యంలో మందమరి ఏరియాలో రామకృష్ణపూర్ ఆర్కేవనీ గనిలో సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 నెలలుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి అన్ని సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన కొత్త చట్టాలు కేవలం కార్పొరేటర్లకు అనుకూలంగా ఉన్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు అమ్మకానికి పెట్టడం మానుకోవాలని, లేని ఎడల సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు నాగరాజు, గోపాల్, మధు, రామగిరి రామస్వామి, శంకర్ రవి, వెంకటస్వామి, రాజేందర్, ఐలయ్య, శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్మికులకు వ్యతిరేకంగా 4 కోట్లు తీసుకొచ్చింది. కార్మిక చట్టాలన్నింటినీ మన్ను కలిపింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి మోడీ చట్టాలని వ్యతిరేకిస్తుంది. కార్మిక కర్షకులంతా నేడు ఉద్యమంలో ఉన్నారు. 3 లక్షల మందికి పైగా రైతులు 2 నెలల నుంచి ఆందోళన చేస్తున్నారు ఢిల్లీ దగ్గర. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ థామస్ అల్వా ఎడిసన్ 1880 జనవరి 27న విద్యుత్ బల్బ్ కనుగొన్న సందర్భంగా ప్రతి సంవత్సరం ఎలక్ట్రీషియన్స్ డే జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఎలక్ట్రీషియన్ వృత్తిపై ఆధారపడి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆ మహానుభావుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ పాల్గొన్నారు. మన మంచిర్యాల పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల ర్యాలీ పెడుతున్నాము. ఈరోజు ప్రపంచానికే వెలుగునిచ్చిన థామస్ అల్వా ఎడిసన్ గారు బల్బును కనుక్కున్న రోజు ఈ శుభదినమును పురస్కరించుకొని అందరికీ తెలపాలన్న ఉద్దేశం కోసే మేము ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు థామస్ అల్వా ఎడిసన్ గారు బల్బును కనుక్కున్న సందర్భాన్ని 27 జనవరి 27 రోజును మేము ప్రతి సంవత్సరము ఎలక్ట్రీషియన్స్ డే ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో భాగంగా మంచిర్యాల పట్టణం నుంచి, మంచిర్యాల జిల్లా నుంచి మేము ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందుకు సహకరిస్తున్న మంచిర్యాల పట్టణ వాసులకు మరియు అందరికీ వందనాలు. మనకు ఎలక్ట్రీషియన్లకి ముఖ్యమైన రోజు, ఎందుకంటే మనకు కూడా ఒక డే ఉంది అంటే, అలాగే ఈరోజు జనవరి 27 నాడు మనకు ఎలక్షన్ డేగా ప్రకటించినారు. దీన్ని మనం ఉత్సాహంగా ఎంతో వైభవంగా చేసుకుంటున్నాం, ఎందుకంటే మనకు కూడా గౌరవంగా చెప్పుకోవడానికి మనకు కూడా డేగా ఎలక్ట్రీషియన్ రోజుగా ప్రకటించడం కాకుండా ఈ వృత్తితోటి మనం ఎంతోమంది జీవనోపాధి కలుపుతున్నాం, చేసుకుంటున్నాం. అందుకనే ఈ రోజుని మనము ఎలక్షన్ డేగా బాగా ఘనంగా వైభవంగా ర్యాలీ ప్రకారంగా మనం ఏంటన్నా చూపెట్టడానికి ర్యాలీగా మంచిర్యాల పట్టణంలో మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ CHPలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని INTUC కేంద్ర కమిటీ ఉపాధ్యాయులు సిద్దం శెట్టి, రాజమౌళి డిమాండ్ చేశారు. సేవ్ సింగరేణి సేవ్ వర్కర్స్ నినాదంలో భాగంగా బుధవారం CHPలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా సాకుతో కార్మికులపై అధిక పనిభారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బొగ్గు రవాణాలో రేకుల సంఖ్య పెరిగినప్పటికీ కార్మికులు ప్లేడేళ్లు ఎందుకు వర్తింపజేయడం లేదని ఆయన ప్రశ్నించారు. సంబంధిత అధికారులు స్పందించి కార్మికులపై పనిభారం మోపకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు కంపెల్లి సమ్మయ్య, భూమయ్య, రాంబాబు, రాములు, తిరుపతి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏరియా CSP కార్మికుల యొక్క సమస్యలను అవగాహన చేసుకున్నందుకు, సమస్యలను మేము సేకరించినందుకు ఈ CSPకి రావడం జరిగింది. INTUC యూనియన్ నాయకత్వం మరి ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా లేడల విషయం కావచ్చు, పనిలోడు విషయం కావచ్చు, మరి పని స్థలాలు కూడా మెరుగైన పని స్థలాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. స్థానిక అధికారుల దృష్టికి మేము ఆ సమస్యలను తీసుకెళ్ళినాం. తక్షణం ఏదైతే మెరిట్ బంకర్ ఉందో దాన్ని రిపేర్ చేయాలని, మీద ఎండ కొడితే ఎండడం, మరి రేకులు పోయి వర్షమత్త తడవడం లాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ ఊడవడం కూడా అవ్వలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కొమరంభీం జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు తిర్యాని మండలంలోని వాహనదారులకు అవగాహన కల్పించారు. తిర్యాని SI రామారావు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, రెబ్బన సర్కిల్ CI సతీష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నేడు తిరియాని మండలం పర్యటించడం జరుగుతుందని పేర్కొన్నారు. గత వారం రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. వాహన చోదకులు తప్పనిసరిగా లైసెన్స్, హెల్మెట్, వాహన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదని పేర్కొన్నారు. మండలంలోని లైసెన్స్ లేని వాహన చోదకులు తిరియాని ఎస్ఏ రామారావు సహాయ సహకారాలు తీసుకొని లైసెన్స్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ వారోత్సవాలు ఫిబ్రవరి 12 వరకు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ యజమానులు, పోలీస్ సిబ్బంది, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా మొత్తం కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పోలీస్ వారి సహకారంతో రకరకాల కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మనము అసిఫాబాద్లో ర్యాలీ ఇవ్వాలి, కనకి చేసుకున్నాం, కాగర్నగర్లో కూడా చేశాము. ఈ మెయిన్ ఏంటంటే మనకి ప్రతి మండల హెడ్ క్వార్టర్ అక్కడ ఇట్లా ప్రజలతో ఇప్పుడు లైసెన్స్ వైస్ ఏమైనా పెరిగిందా సార్? అంతే లైసెన్స్ చదువు అంటే ఎడ్యుకేషన్ ఎవరైనా అప్లై చేస్తారు. ఒకవేళ ఈ మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వకుండా, ఈ మైనర్ బాలికలు అంటే మనం 18 అయిన తర్వాత వెహికల్స్ నడవడానికి అనుమతి కండి ఇచ్చినప్పుడు కార్యక్రమాలు. ఈ లైసెన్స్ తీసుకున్న విషయంలో కొద్ది అపోహలు ఉన్నాయి సార్. స్లాట్ బుక్ చేసిన అయితలేదు, అంటే కొంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లం అదే కొంచెం ఎప్పుడైనా నిరక్షరాస్యత ఉండటం వల్ల ఏంటంటే దాన్ని ఆన్లైన్ అనేది కొంచెం దానికి ద్వారా అయితే ఇంకా ప్రాబ్లం లేకుండా రావచ్చు. మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా లక్షర్పేటలో పారిశుద్ధ్య కార్మికులను పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. లక్షర్పేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో పలువురు సిబ్బందిని పాలక మండలి సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ మున్సిపాలిటీ ఏర్పడిన నుండి తమూల మార్పులు వచ్చాయని, సిబ్బందికి కావాల్సిన అన్ని సౌకర్యాలను పాలకవర్గం ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి పాలకవర్గం ముందుందని అన్నారు. మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశుద్ధ, తాగునీరు, ఎలక్ట్రిసిటీ ఇలా మున్సిపాలిటీలో అన్ని శాఖల సహకారంతో లక్షర్పేట మున్సిపాలిటీ ప్రజలు పాలకవర్గంపై ఊచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, త్వరలోనే ప్రతి వార్డు నుంచి చెత్త తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉత్తమ సేవలు అందించినందుకు గాను లక్షర్పేట మున్సిపాలిటీలో ఇద్దరు సిబ్బందిని వారు చేసిన ఉత్తమ సేవలకు గాను గణతంత్ర దినోత్సవం రోజు కలెక్టర్ భారతి హోలికేరి అవార్డును అందించారని, వారిని నేడు ఘనంగా సన్మానించి ప్రోత్సహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేడి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు ఒరగండి శ్రీకాంత్, చాతరాజు రాజన్న, సాయిని సుధాకర్, చింత సువర్ణ, అశోక్, మెట్టి కళ్యాణి రాజ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈనాటి సమావేశానికి అధ్యక్షులు మన మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, కోటి కౌన్సిలర్లకు, పాత్రికేయులకు, మరి మున్సిపల్ అందరి సిబ్బందికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా లక్షపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏర్పడ్డ మున్సిపాలిటీలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరానికి అడుగుపెడుతున్న మన టీఆర్ఎస్ గవర్నమెంటు లక్షపేట మున్సిపాలిటీలో చాలా ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్తుంది. రాబోయే కాలంలో మరి 30-20 లక్షలతోని ఎస్ఎస్వి ప్లాన్ ఇప్పుడు ఒక 1 వీక్లో అమలు కాబోతుంది. అదేవిధంగా పట్టణ ప్రగతి దాంట్లో కూడా 40-40 లక్షలతోని మనకు రోడ్స్ కానీ, హరితహారం కానీ, అలాగే వైకుంఠధామం ఇలా ఒక్కొక్కటిగా ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది. ఈనాడు ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఒక వార్షికోత్సవం తరిక, ఎందుకంటే ఒక కొత్తగా మున్సిపాలిటీ కావడం మా అదృష్టంగా లక్షపేట ప్రజలందరి అదృష్టంగా భావించుకుంటూ, మరి కొత్త 2వ సంవత్సరం ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి ముందుగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో పని వాళ్ళు, ఎవరైతే అన్ని విధాల ఉద్యోగస్తులు కానీ మరి ఏదైతే పరిశుభ్రత చేసేటువంటి కార్యక్రమంలో అందరికీ మరి కార్యక్రమం ఇవాళ చేసినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుకుంటూ. గత 2 రోజులుగా మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో జరుగుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాస్కెట్బాల్ టోర్నమెంట్ పోటీలు మంగళవారం రాత్రి ముగిశాయి.
చివరి రోజు పోటీలకు ముఖ్య అతిథులుగా తెరాస సీనియర్ నాయకులు గాన్ల సమ్మయ్య, టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో మొదటి స్థానంలో మంచిర్యాల, రెండవ స్థానంలో రామకృష్ణపూర్ ఏ టీం, మూడవ స్థానంలో రామకృష్ణపూర్ బి టీం జట్లు విజేతలుగా నిలిచాయి. గెలుపొందిన టీంలకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులను ప్రోత్సహించే విధంగా టోర్నమెంట్ పోటీలను ఆర్గనైజర్ చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ బహుమతి ప్రధాన ఉత్సవానికి సీనియర్ క్రీడాకారులు, పీఈటీలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రైతుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట కర్ణమామిడి ముల్కల్ల గ్రామంలో సుమారు 8 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన రైతు వేదికల భవనాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు రైతు వేదికలు పనిచేస్తాయని అన్నారు. వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికలు కేసీఆర్ నాయకత్వంలో తీసుకువస్తున్నారని అన్నారు. రైతులు పంట పండించేందుకు ఎలాంటి సమస్యలు రాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు, తెరాస నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మండపల్లి స్వర్ణలత, వైస్ ఎంపీపీ రమాదేవి, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, సింగిల్ విండో చైర్మన్ సందల్ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, రైతు సమన్వయ కమిటీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఇరవై గంటల కరెంట్ ఇచ్చే కార్యక్రమం కాకుండా దాదాపు ఇప్పటికే 60,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వర ప్రాజెక్టు కట్టి దాదాపు 20 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే బహుత్ర కార్యక్రమం చేసి దాదాపు రైతు బంధు పథకం దాదాపు 1,40,000 ఎకరాలకి దాదాపు 90 లక్షల పైబడి మందికి దాదాపు సంవత్సరానికి 15,000 కోట్లు ఇచ్చి రైతులను ఆదుకునే ప్రభుత్వం దేశంలో ఏదంటే అది కేసీఆర్ ప్రభుత్వం. ఈ సందర్భం మన చేసేదల్లా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి రైతులందరూ అండగుండాలని చెప్తూ కార్యక్రమం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో సుంగాపూర్ వైపు నడిపించే ఆటో డ్రైవర్లు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సుంగాపూర్ వైపు ప్రయాణికులను తీసుకువచ్చే ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని, తిర్యాని నుండి సుంగాపూర్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని 10 కిలోమీటర్లకు 40 రూపాయల ఆటో ఛార్జీని వసూలు చేస్తున్నారని తెలిపారు. తిర్యాని నుండి ఐబీ తాండూర్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అక్కడికి కూడా 40 రూపాయల ఆటో ఛార్జీని వసూలు చేస్తున్నారని తెలిపారు. 10 కిలోమీటర్లకు 25 కిలోమీటర్లకు మధ్య తేడా లేకుండా సమానంగా ఆటో ఛార్జీలను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. సుంగాపూర్ వైపు ఆటో ఛార్జీలను 15 నుండి 20 రూపాయల వరకు తగ్గించాలని, లేని ఎడల తిర్యాని ఎస్ఏ రామారావుకు ఫిర్యాదు చేశామని హెచ్చరించారు. ఐబీ నుండి తిర్యాని వరకు 25 కిలోమీటర్ల దూరాన్ని కూడా 40 రూపాయలు తీసుకున్నారు. అదేవిధంగా సుంగాపూర్ నుండి తిర్యాని 10 కిలోమీటర్లు ఉంటే దీనికి 40 రూపాయలు తీసుకున్నారు. ఈ అధిక ఛార్జీలు వసూలు చేసి ఆటో డ్రైవర్లు బాగా మోసం చేస్తారు. ఇలా కాకుండా వెంటనే మన ఛార్జీలు తగ్గింపు చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఒకవేళ ఆటో డ్రైవర్లు కానీ ఆటో యూనియన్ అధ్యక్షులు కానీ తగ్గించని ఎడల ఎస్ఐ కానీ కాంప్లీట్ చేసి అక్కడ నుంచి అక్కడ కూడా కాకపోతే ఆర్టీఓ కూడా కాంప్లీట్ చేసి చేస్తామని మేము సభముఖంగా తెలియజేస్తున్నాం. పేరు రవితేజ, నేను సుంగాపూర్ నివాసిని. తిర్యాని నుంచి వెళ్ళి సుంగాపూర్కు 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నది. ఇది ప్రతి ఒక్క ఆటో వ్యక్తి ఒక మనిషికి 40 రూపాయలు తీసుకుంటున్నాడు. అదేవిధంగా ఒక ఆటోలో 4 ప్రయాణించాలి, కాకపోతే 6 కంటే ఎక్కువ మంది తీసుకున్నారు. ఇలా కాకుండా ఆటో ఛార్జీలు తక్కువ చేసి దానిలో ఒక 4 మాత్రం తీసుకువెళ్ళేలా తగు చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్వేచ్ఛ సొసైటీ స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ కె లక్ష్మీస్థాయి పుట్టినరోజు సందర్భంగా చెన్నూరు శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో 150 మంది పేద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 127కు పైగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు రాష్ట్రంలో 1,400 మందికి నేత్రమిత్రులుగా జిల్లా ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఎంతోమంది మహిళలకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను ఈ సంస్థ అందిస్తుందని స్వేచ్ఛ సొసైటీ చైర్మన్ తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలు 20 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మనం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశాము. అట్లానే దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక్కొక్క రాష్ట్రానికి స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్గా రిక్రూట్మెంట్ ఇస్తూ అదేవిధంగా ప్రతి ఎంతోమందికి నిరుద్యోగ సమస్య తీరుద్దామన్న ఉద్దేశంతో నేత్రమిత్ర అనేటటువంటి ఒక
డిజిగ్నేషన్ని ఒక క్యాడర్ని మేము గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఇస్తున్నాము. ఎవరైనా సరే చదువుకున్నటువంటి డ్వాక్రా మహిళలు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు ఎవరైనా సరే మా సంస్థనే మా మేనేజింగ్ డైరెక్టర్ని అప్రూవ్ చేయి, వాళ్ళ వాళ్ళ మండలాలకు సంబంధించి వాళ్ళ క్వాలిఫికేషన్ని అర్హతలు మాకు ఇవ్వగలిగితే మేము ఒకసారి పరిశీలించి వాళ్ళని ఆ యొక్క మండలానికి నేతృమిత్రులుగా మేము అపాయింట్ చేస్తాము. వాళ్ళు ప్రతిరోజు ప్రతి చోట కూడాను వాళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి వాళ్ళకి ట్రైనింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. తిర్యాని మండలంలో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ఎస్ఐగా జిల్లా కలెక్టర్ ఏఎస్పీ సుధీంద్ర చేతుల మీదుగా అవార్డు అందుకున్న రామారావును ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ను, రెబ్బన సర్కిల్ సిఐ సతీష్ కుమార్, ఉత్తమ పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన రెడ్డి రాజుల తిరుపతిని, ఉత్తమ హోంగార్డుగా ఎంపికైన తుకారాంని ట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు సన్మానించారు. అనంతరం ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడావి శివప్రసాద్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతమైన తిర్యాని మండలంలో ఎస్ఐ రామారావు చేస్తున్న సేవలకు గుర్తింపు లభించిందని తెలిపారు. ఉత్తమ ఎస్ఐగా రామారావు అవార్డు తీసుకోవడం తమకు సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. మండలంలోని ట్రాక్టర్ డ్రైవర్ అందరూ లైసెన్స్ కలిగి ఉండే విధంగా తమ ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ అసోసియేషన్ కార్యదర్శి సారె రమేష్ గౌడ్, సహాయ కార్యదర్శి అట్టెం సుమన్, కార్యవర్గ సభ్యులు తోట లచ్చన్న, చుంచు శ్రీనివాస్, శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కాసం రాజయ్య, మహేష్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. తిర్యాని ఎస్ఐ గారు, రామారావు గారు, అట్లాగే తిరుపతి గారు, తుకరం గారు, మా మండలానికి చెందినటువంటి మా గవర్నమెంట్ అఫీషియల్కి అవార్డు రావడంతో మేము మరి చాలా మేము హర్షిస్తున్నాం. మాకు చాలా ఆనందకరం. మేము ఈరోజు మా ట్రాక్టర్ అసోసియేషన్ తరఫున వారిని మేము సత్కరించడం జరిగింది. ఇక ముందు కూడా వారు ఇంట్లో కానివ్వండి, ప్రజలను కానివ్వండి, అందరిని కూడా అవగాహన పరచడానికి వచ్చినటువంటి ఎంఈఐ గారిని, అలాగే మా రెబ్బెన సిఐ గారు సతీష్ సార్ గారిని కూడా అవగాహన పరిచినందుకు గాను, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు గాను మేము వారిని మేము సత్కరించడం అనేది జరిగింది. మేము కూడా వాళ్ళు చెప్పినటువంటి హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో కస్తూర్బా పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే దివాకర్ రావు భూమి పూజ చేశారు. 3.70 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా కొత్త పాఠశాలలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా విద్యార్థులు చదువులు రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మండపల్లి స్వర్ణలత, వైస్ ఎంపీపీ రమాదేవి, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, సింగిల్ విండో చైర్మన్ సందల్ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, రైతు సమన్వయ కమిటీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. రైతు వేదిక రైతులకు ఎంతగా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా 3-4 గ్రామాలకు ఒక రైతు వేదిక పెట్టిన సందర్భాలు ఈరోజు అది ఓపెన్ చేసుకోవడం జరిగింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు రైతు వేదికలు త్వరగా ఓపెన్ చేయాలని చెప్పడంతో 1 కోటి 200 లక్షల్లో ఈ వేదికలు పెట్టి మా అన్ని జాగాల్లో సమయం ఎక్కువ తీసుకుంటాం అనుకున్నాం, కానీ అర్జెంటుగా అంటే 2 రోజులు కంప్లీట్ చేయాలంటే రేపు ఎల్లుండో కంప్లీట్ చేస్తాం. అందుకే ఆధారపడగా పెట్టాం, ఎక్కువ అందరికి సమయం ఇవ్వలేకపోతున్నాం. మనం విద్యార్థులను చదివించే స్టేజ్లో లేం కాబట్టి ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి విద్యను అభ్యసిస్తే అందరూ గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసించి మంచి విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలకు వెళ్తారని ఇది ప్రవేశపెట్టడం చాలా మంచికరం. అలానే ఇలా రైతు వేదికను కూడా ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా కేసీఆర్ ఆలోచన, దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలు ఏర్పరచడం జరిగింది. ఎందుకు అంటే క్లస్టర్లో రైతులందరూ ఒక కాడ కూర్చొని ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంటకు రేట్ వస్తుందని ఒక చర్చకు ఒక వేదిక అవసరము. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కొత్త భవనాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పేర్కొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం అందరూ కలిసి స్థానిక అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ తల్లి మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు, చైర్మన్ రాజమౌళికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాట్లాడుతూ, గత సంవత్సరం కాలంలో 50 కోట్ల పై చిలుకుతో అభివృద్ధిలో గజ్వేల్ మున్సిపాలిటీ అన్ని ముందు వరుసలో ఉంచామన్నారు.
వచ్చే 4 సంవత్సరాల్లో గజ్వేల్ పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా ఉండడానికి అండర్ గ్రౌండ్ సిస్టం ప్రారంభించాలని పట్టణ ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. రాబోవు రోజుల్లో గజ్వేల్ పట్టణంలో ప్లాస్టిక్ రహిత గజ్వేల్ గా మార్చబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కమిషనర్ వెంకట గోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం పదవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా గౌరవ పాలకవర్గ వైస్ చైర్మన్ జకేవుద్దీన్ గారు, మా యొక్క గౌరవ పాలకవర్గ సభ్యులు, అలాగే పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు, మాకు ఓట్లు వేసినటువంటి మా వార్డుల వారి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుండి సేకరించిన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని ఖానాపూర్ చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించే పనులను ఆయన ప్రారంభించారు. పట్టణాభివృద్ధికి కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. కొమురంభీం జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ తిరియాని మండలంలోని వాహన చోదకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తిరియాని ఎస్ఐ రామారావు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్, రెబ్బెన సర్కిల్ సీఐ సతీష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామని, వాహన చోదకులు తప్పనిసరిగా లైసెన్స్, హెల్మెట్, వాహన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. కొమురంభీం జిల్లా జైనూరు మండలం కేసలాపు నాగోబ జాతర వచ్చే నెలలో పూజ జరగనున్న నేపథ్యంలో గంగాజలం సేకరణకు మేసరం వంశీయులు బయలుదేరి జైనూరు గ్రామానికి చేరుకున్నారు. ఈ నెల 21న కేసలాపు నుంచి బయలుదేరిన మేసరం వంశీయులు గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈరోజు జైనూరు నుంచి కోయినూర్ ఆలిగూడ గ్రామంలో బస చేస్తామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠా సభ్యులను నిర్మల్ జిల్లా సోన్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గత సంవత్సర కాలంగా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ రైతులకు, పంట పొలాలకు ఇబ్బందులకు గురిచేస్తూ వస్తున్న ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ అంతర్జిల్లా ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారన్నారు. డీజిల్ ధర పెంపుకు నిరసనగా నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో బోర్వెల్స్ యజమానులు ఆందోళనకు దిగారు. వస్తువుల రేట్లతో పాటు డీజిల్ ధరలు పెరగడంతో తాము నష్టపోతున్నామని, ఎన్నడూ లేని విధంగా డీజిల్ రేట్లు అమాంతంగా పెరగడంతో బోర్వెల్ రేట్లు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా కిసాన్ కవాతు చేస్తున్న రైతులపై లాఠీచార్జీకి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం యత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండ్ర సుజాత మాట్లాడుతూ, శాంతియుతంగా రైతులు ఉద్యమం చేస్తుంటే కావాలనే బీజేపీ ప్రభుత్వం అల్లర్లు సృష్టించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోందన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గంగాధర్, ఏపీఓ నవీన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల పాఠశాలలో శానిటైజర్ చేయించాలని, డ్రాయింగ్ ప్లాట్ఫామ్లు నిర్మించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నర్సరీలోని చెట్ల పెంపకం, ఈజీఎస్ పనులు తదితర అంశాలపై చర్చించారు. గ్రామంలో ఐకేపీ సురక్ష బీమా చెక్కును నాయకులు అందజేశారు. గ్రామానికి చెందిన చెదల సునీత అనారోగ్యంతో మృతి చెందగా మహిళా సంఘంలో సభ్యురాలు ఇన్సూరెన్స్ చేయించుకోగా వచ్చిన 33,700 రూపాయల చెక్కును భర్త చందల రాజుకు తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ రాజేశ్వర్ అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ పర్యటన, పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్.
కేబుల్ వ్యాపారాన్ని జియో సంస్థ అక్రమ పద్ధతిలో ఆక్రమించుకునే ప్రయత్నం నిరసనగా వికారాబాద్ లో కేబుల్ ఆపరేటర్ల నిరసన కార్యక్రమం జియో సంస్థ కేబుల్ వ్యాపారాన్ని విరమించుకోకుంటే రిలయన్స్ వ్యాపారాన్ని బహిష్కరిస్తామని నస్పర్ హాజీపూర్ మండలాల్లో రైతు వేదికల ప్రారంభం రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న ఎమ్మెల్యే దివాకర్ రావు రామకృష్ణపూర్లో పట్ట పగలే భారీ చోరీ బీరో పగలగొట్టి 7 లక్షల నగదు 2.5 లక్షల విలువగల బంగారాన్ని ఎత్తికెళ్లిన దుండగులు కేశలపూర్ జాతర సందర్భంగా గంగాజలం సేకరణకు వెళ్లి జైనర్కు తిరిగి వచ్చిన మేశ్రం వంశీయులు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు గ్రామంలో ప్రత్యేక పూజలు చేసిన మేశ్రం వంశీయులు నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.